లాఫింగ్ యోగా ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ నవ్వు ద్వారా స్ట్రెస్ ని ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పరిశోధన చెప్తా ఉన్నాయి. ఈ నవ్వు అంటే వికాసము, స్మయనము, సంప్రహసము, వికాసము, హాస్యము, లాస్యము, ఆనందము, కేరింత, ఉత్సాహం అని చెప్పేసి యోగశాస్త్రం చెప్తా ఉంది. యోగా అంటే నవ్వులు పూయించడం పదాన్ని చెప్తాడు. ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు తన యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తారు, ఆ ద్వారా సొసైటీ మొత్తాన్ని కూడా వారి యొక్క విధులు నిర్వహిస్తారు. యద్భావం తద్భవతి, యథరాజ తథా ప్రజా అంటే ఒక రాజు ఏ విధంగా ఉంటే దేశం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు ఎవరైనా కానీ ఎవరి స్ట్రెస్ లేకుండా ఆనందంగా ఉంటే ఆ రాజ్యం కూడా పరిపాలన ఆనందంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి స్ట్రెస్ ద్వారా మనం అనేక రకాలైన రుగ్మతులు కలుగుతామని, ఆ రుగ్మతులు పోవడం అయితే లాఫింగ్ సైన్స్ ద్వారా మనం ఈరోజు పంచుకుంటున్నాం. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మనం అనే రెండు రకాల పుస్తకాలు వేయడం జరిగింది. నవ్వితే నో స్ట్రెస్, నవ్విస్తే లైఫ్ ఫ్రెష్, నవ్వకే రోగాలతో నీ బ్రతుకు క్రష్ క్రష్. నవ్వితే శాంతి, నవ్విస్తే మనశ్శాంతి, నవ్వకే నీ బ్రతుక శాంతి. మనశ్శాంతి ఎప్పుడైతే ఉంటుందో నవ్వితే మనశ్శాంతి, నవ్విస్తే ప్రపంచ శాంతి, నవ్వకే నీ బ్రతుక శాంతి. మిత్రులారా, హాయిగా ఒక 15-20 మినిట్స్ ఏం జోక్స్ లేకుండా నవ్వగలిగితే మనలో ఉన్నటువంటి యొక్క మనోవ్యాధి పోతుంది. మనోవ్యాధకు లేదు మందు, నవ్వు ముందు అదే మందు, రోగాలు బంధు అని చెప్పేసి నవ్వు మాటలతో ఒక నమాలు గజ్జ రాయడం జరిగింది. దీంట్లో 108 నమాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని మనం దీన్ని ఎక్సైజ్ గా వాడుకోవచ్చు. అదేవిధంగా 108 పద్యాలతో నవ్వు సత్కారం రాయడం జరిగింది. నవ్వు నవ్వుతూ ఉంటే నరముల పులకించు, నవ్వు నవ్వుతూ ఉంటే పువ్వు అవని, నవ్వు నవ్వుతూ ఉంటే నాని భేదమే లేదు.